Ray, Acharya review ra. Ray, editor ga. Itla gaad ga niya. Manchiga effect. Power undalan mata. For example, alla undalante. Ray, kumkum unda. Kumkum effect. Kumkum effect okati. Ani kodu venakala background lo chesi. A temple effect okati. Chala devotional undale. Okay na? Chesta. Enti. Sare dalay kiptuna. Paathalu cheppe alavatu lekapoyina. అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు బహుశా గుణపాఠాలు చెప్తాననేమో అవును సార్ వెన్నుపోటు అంటే ఏంటంటే మీరు ఇచ్చినంత మంచిగా వెన్నుపోటు ఆర్ ఎల్స్ మీరు చెప్పిన లెసన్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ఫ్యాన్ అబ్బో భయంకరమైన లెసన్ సార్ ఆచార్య సినిమా అంటేనే ఓ ఒక పెద్ద లెసన్ అన్నమాట మాకు సో ఈరోజు రివ్యూ ఆచార్య అన్నమాట నేను ఆచార్య సినిమాకి అందరూ ఫస్ట్ డే వెళ్ళిపోయారు టాక్ బయటకు వచ్చేసింది రివ్యూలు వచ్చేసినాయి అంటే ఈ రివ్యూ లేట్ కదా మనం లేట్ చేసినాం కానీ అందరు ఏం బాగాలేదు అసలు ఏమి ఒక్క సీన్ అంటే ఒక సీన్ బాగాలేదు అని అన్నారు కానీ నాకు మాత్రం ఒక సీన్ నచ్చింది అనమాట అందరు షాక్ అవుతున్నారు ఆ సీన్ కాదు ఏకంగా ఒక పెద్ద లెంతి బిట్టే అనమాట నాకు నచ్చింది ఏంటబ్బా అనుకుంటున్నారా భలే బంజారా సాంగ్ అనమాట ఇట్స్ కొరియోగ్రఫీ చాలా బాగుంది అండ్ వాళ్ళిద్దరు డాన్స్ క్రేజీ క్రేజీగా చేశారు అండ్ నాకు బాగా నచ్చింది అనమాట ఆ పాట నీ మీద అంతా తెలిసింది కదా రాడ్ రంపోలా సినిమా అంతా నీకు నాకైతే ఒకటే అనిపించింది ఈ సినిమా చూసినప్పుడల్లా ఇదే కన్న తల్లి అని కూడా చూడమ్మా ఇట్లానే ఉంది సినిమా అంతా మొత్తం అండ్ సెకండ్ థింగ్ నాకు ఈ మూవీలో నచ్చింది బాగా అంటే చిరంజీవి గారు బాగున్నారు సెకండ్ రామ్ చరణ్ క్రేజీ చేశారు ఇంకంతే ఈ మూవీలో ఆ భలే బంజారా సాంగ్ తప్ప ఇంకేమీ అనిపించలేదు ఇంకా బీజిఎం లైట్ మేజర్గా నాకు అయితే బాగా ఒక ఎడిటింగ్ అసలు చూస్తారో లేకపోతే ఎలా చూస్తారో ఆర్ ఎల్స్ ఎనీథింగ్ నేనైతే మాత్రం మూవీలోకి ఇన్వాల్వ్ కాలేదు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది అస్సలు బాగాలేదు స్క్రీన్ ప్లే బాగుంటే అలాంటి చెత్త సినిమా అయినా లోపలికి వెళ్ళిపోయి చూసేయచ్చు ఎంత బాగోపోయినా ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ ప్లే ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఒక మూవీకి అనమాట అదేంటంటే బిజినెస్ మ్యాన్ మీకు ఆ సినిమాలో ఏ స్టోరీ ఉండదు ఏమి ఉండదు అసలు ఏమి అది నార్మల్ రొటీన్ రొట్టె మూవీ అది బిజినెస్ మ్యాన్ అంటే ఒక స్క్రీన్ ప్లే అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఆ మూవీ అనమాట సో అది చూడండి మీకు అర్థమైపోతుంది సో ఆ స్క్రీన్ ప్లే ఎఫెక్ట్ అనేది దీనిలో లేదు ఎంత లాగ్ ఉందంటే అంత లాగ్ ఉందన్నమాట లాగ తీసి లాగి 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 పెట్టాడు మొత్తం మూవీ అంతా అసలు వద్దులే సెట్స్ అయితే ఒకటి వచ్చేసి త్రిబుల్ ఆర్ సెట్ ఇంకోటి వచ్చేసి ఇంకా కుంకుమ ఎఫెక్ట్ ఇవన్నీ వచ్చేసి అఖండ సెట్లో నుంచి తీసుకుని వచ్చాడు అనుకోండి ఇంకా అఖండ సెట్లో నుంచి కుంకుమ మిగిలిపోతే ఆ కుంకుమ అంతా ఇక్కడికి వచ్చింది అండ్ సెకండ్ థింగ్ కత్తులు ఇంకా మొత్తం అన్ని అక్కడి నుంచే వచ్చినాయి బోయపాటికి ఫోన్ చేసినట్టున్నాడు మొత్తం ఆ కత్తులు కటారాలన్నీ ఇక్కడ తెప్పించుకున్నట్టున్నాడు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ త్రిబుల్ ఆర్ లో ఏదైతే ఎన్టీఆర్ సెట్ లైక్ ఉంటారు కదా గూడెం చిన్నది లైక్ విలేజ్ లాగా ఒక ఊరు లాంటిది ఆ ఊరంతా ఈయన వాడుకున్నట్టున్నాడు సో ఇది ఎలా ఉందంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అండ్ విఎఫ్ఎక్స్ గురించి చెప్పాలంటే అమ్మో బాబోయ్ దండమయ్య ఆ విఎఫ్ఎక్స్లకి ఆ విఎఫ్ఎక్స్ నాకు తెలిసి వీళ్ళకి బడ్జెట్ కష్టమైపోయినట్టుంది ఫోన్లో రీఫేస్ యాప్ ఉంది కదా అది వాడేసారు అనమాట మొత్తం అంతా నీట్గా అర్థమైపోతుంది అంత ఈజీగా ఉందంటే అంత ఈజీగా ఉంది ఓడియమ్మ దీనికి కూడా గ్రేట్ గ్రేట్ అని అనిపించింది అంతే ఇంకా ఏం లేదండి సినిమా దిస్ ఇస్ మై రివ్యూ రిగార్డింగ్ ఆచార్య మూవీ అనమాట బా ఈ రివ్యూ కానీ మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు ఫ్రెండ్స్ అరే నెక్స్ట్ మూవీ ఏంట్రా నెక్స్ట్ సినిమా